నందమూరి తారకరత్న కొన్నాళ్ల క్రితం కాండియాక్ కరెస్టుకు గురై మృత్యుతో పోరాడుతూ కన్నుమూసిన సంగతి అందరికీ తెలిసిందే అతి చిన్న వయసులోనే ఆయన తన భార్య ముగ్గురు పిల్లలను వదిలేసి శివైకమయ్యారు సుమారు ఇరవై మూడు రోజుల పాటు మృత్యుతో పోరాడిన తారకరత్న శివరాత్రి రోజున శ్వాస విడవడం అందరినీ కలిచివేసింది ఇక తారకరత్న పెద్ద కర్మను కుటుంబ సభ్యులు నిర్వహించారు ఇక ఈ పెద్ద కర్మలో నందమూరి కుటుంబ సభ్యులు ఇతర సినీ సెలబ్రిటీలు పాల్గొని తారకరత్నకు నివాళి అర్పించారు బాలకృష్ణ కుటుంబానికి పెద్దగా ఉండి ఈ పెద్ద కర్మ కార్యక్రమం మొత్తాన్ని ముందుండి నడిపించారు తారకరత్న హాస్పిటల్ పాలైనప్పటి నుంచి నందమూరి బాలకృష్ణ ఆ కుటుంబానికి అన్నే తానే వ్యవహరించిన సంగతి తెలిసిందే ఇక ఈ పెద్ద కర్మలో కూడా బాలయ్య తారకరత్న ఫ్యామిలీకి అండగా ఉంటూ తారకరత్న సతీమణి అలైక్యారెడ్డికి ధైర్యం చెబుతూ కనిపించారు ఇక ఈ కార్యక్రమానికి నందమూరి బాలకృష్ణ నారా చంద్రబాబు నాయుడు విజయసాయిరెడ్డి నందమూరి కళ్యాణ్ రామ్ నందమూరి తారక రామారావు జూనియర్ సహా అనేక మంది సినీ ప్రముఖులు సైతం హాజరయ్యారు అయితే ఈ పెద్ద కర్మలో జరిగిన ఒక సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది అదేమిటంటే మిగతా కుటుంబ సభ్యులతో పాటు జూనియర్ ఎన్టీఆర్ రామ్ సైతం కూర్చుని ఉన్నారు ఇంతలో బాలకృష్ణ ఉండడంతో వెంటనే నందమూరి సోదరులిద్దరూ ఆయనకి గౌరవం ఇస్తూ లేచి నిలబడ్డారు నందమూరి బాలకృష్ణకి ఇద్దరూ ఇస్తూ లేచి నిలబడ్డం ఆ తర్వాత నందమూరి బాలకృష్ణ వారిని పట్టించుకోనట్లుగా వేరొకరిని పలకరించి వెనక్కి రావడం వీడియోలు రికార్డైంది ప్రస్తుతానికి ఈ చిన్న క్లిప్ ని పట్టుకుని అటు నందమూరి అభిమానులు మా హీరోలకు పెద్దవారంటే ఎంత గౌరవమో చూశారా అంటూ కామెంట్ చేస్తుంటే నందమూరి అభిమానులు మాత్రం బాలకృష్ణకు జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ అంటే ఎంత చులకన చూసారా కనీసం వాళ్లు లేచి నుంచున్నారు కూర్చోమని చెప్పే ఉద్దేశం కూడా లేకుండా పట్టించుకోకుండా వెళ్లిపోతున్నాడు చూసారా అంటూ కామెంట్లు చేస్తున్నారు ఇక ఈ వీడియోని పలు రకాల పేర్లతో ట్యాగ్స్తో సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక ఇదిలా ఉంటే ఇంట్లో ఎవరైనా పోయినప్పుడు వారి జ్ఞాపకార్థం పెద్దకర్మ రోజున అతిథులకు బహుమతులు ఇవ్వడం తెలుగు రాష్ట్రాల్లో సర్వసాధారణం తమ స్తోమతను బట్టి కుటుంబ సభ్యులు అతిథులకు బహుమతులు ఇస్తుంటారు ముఖ్యంగా స్టీల్ వస్తువులు ఇస్తుంటారు వాటిపై ఎవరి జ్ఞాపకార్థమో వారి పేరు కూడా ముద్రిస్తారు ఈ మధ్యకాలంలో ఇలాంటి సంప్రదాయం బాగా తగ్గింది అయితే నందమూరి తారకరత్న కర్మలో ఈ సంప్రదాయం కనిపించింది ఆయన జ్ఞాపకార్థం అతిథులకు ఖరీదైన వంట పాత్రలనిచ్చారు తారకరత్న గత నెల పద్దెనిమిదవ తేదీన కన్నుమూసిన విషయం తెలిసిందే ఆయన పెద్దకర్మను కుటుంబ సభ్యులు నిర్వహించారు హైదరాబాద్లోని నగర్ కల్చరల్ సెంటర్లో జరిగిన ఈ పెద్ద కర్మ కార్యక్రమానికి నందమూరి కుటుంబ సభ్యులతో పాటు సన్నిహితులు సినీ రాజకీయ రంగాల నుంచి పలువురు ప్రముఖులు హాజరయ్యారు అయితే పెద్దకర్మకొచ్చిన అతిథులకు తారకరత్న కుటుంబ సభ్యులు ఆయన జ్ఞాపకార్థంగా వంట పాత్రలను బహుమతులుగా అందించారు ప్రెస్టీజ్ కంపెనీకి చెందిన నాలుగు పాయింట్ ఆరు లీటర్ల క్యాస్రోల్ను ఒక్కొక్కరికి అందించారు దీని ఖరీదు సుమారు పద్నాలుగు వందల రూపాయలు ఈ క్యాస్రోల్లో రెండు మూడు రకాల స్వీట్ల ప్యాకెట్లు కూడా ఉంచారు మన హృదయాల్లో చిరకాలం నిలిచిపోయే మనకెంతో ఇష్టమైన నందమూరి తారకరత్న జ్ఞాపకార్థం అని నందమూరి ఫ్యామిలీ తెలియజేస్తున్నట్టు ఒక కార్డు కూడా ఉంచారు మొత్తం మీద ఈ బహుమతులు అతిథులను ఎంతగానో ఆకర్షించాయి నిజానికి పద్నాలుగు వందల విలువ చేసే వస్తువులను అతిథులకు బహుమతులుగా ఇవ్వడం నందమూరి ఫ్యామిలీకి పెద్ద విషయం కాదు కానీ ఆ సంప్రదాయాన్ని వారు కొనసాగించడం ఇక్కడ విశేషం ఇక ఇదిలా ఉంటే నందమూరి తారకరత్న కర్మకు నందమూరి కుటుంబ సభ్యులు సినీ రాజకీయ ప్రముఖులు పెద్ద ఎత్తున హాజరయ్యారు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నందమూరి బాలకృష్ణ దగ్గుబాటి వెంకటేశ్వరరావు పురంధేశ్వరి విజయసాయిరెడ్డి చెవిరెడ్డి భాస్కరెడ్డి జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ తదితరులు హాజరయ్యారు తారకరత్న చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటించారు ఇక టాలీవుడ్ నుంచి కూడా పలువురు ప్రముఖులు హాజరై తారకరత్నకు నివాళి అర్పించారు ఈ సందర్భంగా చంద్రబాబు తారకరత్న సతీమణి అలెక్కెను ఓదార్చారు అలాగే కూతురుతో కాసేపు సరదాగా మాట్లాడారు నందమూరి తారకరత్న గత నెల ఫిబ్రవరి పద్దెనిమిదిన కన్నుమూసిన సంగతి తెలిసిందే కాగా రాజకీయాలను పక్కన పెట్టి మరీ తారకరత్న కర్మ కార్యక్రమం ఏర్పాట్లు చూసుకున్నారు నందమూరి బాలకృష్ణ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి తాజా కార్యక్రమంలోనూ చంద్రబాబు విజయసాయిరెడ్డి పరస్పరం కరచాలనం చేసుకున్నారు ఒకరినొకరు పలకరించుకున్నారు ఇక ఈ కార్యక్రమం కోసమే ఎన్టీఆర్ తన సినిమా పూజా కార్యక్రమాలను కూడా వాయిదా వేసుకున్నాడు అలాగే ఆస్కార్ అవార్డుల కోసం అమెరికా వెళ్లకుండా ఆగాడు